Hey guys, so welcome back to another chi. Welcome back to you. Hey guys, so welcome back to our YouTube channel and ippudaithe manaki kotta trailer vachindi. Adipurush the second trailer. Second and final trailer anta. So ippudaithe final trailer ante ga manaki inka varam rojulu ledhu cinema esendo ninnane ayindi pre-release event peddada ayindi Tirupati la. And ippudaithe manaki ఫైనల్ ట్రైలర్ అయితే వచ్చింది, రియాక్షన్ ఇద్దాము. లెట్స్ గో. ట్రైలర్లు అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఎక్కువ చూపించాలి కదా. మనకి ఇమాజిన్ మనం చేసుకుంటాం ఎట్లా తీసుకోవాలి అంటే, మనం చూసినా అంటే పాత రామాయణం ఇట్లా భూమి మీద ఇట్లా లేదు ఇట్లా కానీ డిఫరెంట్ తీసుకువెళ్ళడానికి ఈ ట్రైలర్ మొత్తం వారే పెట్టిండేమో. అంటే ఫస్ట్ ట్రైలర్ లో అంతా మొత్తం ఏం చెప్పాలి, స్టోరీ ఉండే చెప్పాలంటే రియల్ గా రామాయణం అప్పుడు భరత ఖండం అనేది లేదు. అసలు భారతదేశం ఖండం లేదు, ఎగురుతున్న విజయ ధ్వజేసి అసలు వాళ్ళు ఓకే గుమ్మంలోంచి ఎత్తుకుని వచ్చాడు. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకువెళ్ళినప్పుడే ఆయనే వస్తారు అని సెట్ అయింది బాగా. సీతారాముకి అయితే అసలు చెప్తాను, అసలు మనం ఎప్పుడు విజువలైజ్ చేసుకున్న సెట్ అయ్యారు ఇద్దరు ప్రభాసు ప్రభాసు అసలు చెప్పాను అవసరం అది బీజిఎం చాలు సినిమా పాట రాఘవ మీపై బ్రహ్మాస్త్ర ప్రయోగానికి వివశ్యుడై ఉన్నాను. ఈ దశకంఠుడు ప్రతి భారతీయ పాపమే రావసం చూపిస్తలేరు అసలు. అంటే మొత్తం ప్రభాస్ హీరోనే చూపిస్తున్నాడు. స్టార్టింగ్ లో రిలీజ్ అయిన చూపించినారు, తర్వాత సెకండ్ ట్రైలర్ లో బ్యాక్ సైడ్ కొంచెం చూపెట్టారు, తర్వాత వేషం వేసుకుని తర్వాత అసలు చూపించారు. స్టార్టింగ్ లో చూపించింది, లాస్ట్ లో చూపించారు అంతే. లాస్ట్ లో ఏం అనిపించింది అదే. అంటే అసలు ఫస్ట్ లా అప్పుడు ఏమన్నా అంటే ఫస్ట్ లా నెగిటివిటీ వచ్చింది రిలీజ్ అయినాక. అసలు రావణు సుడుకు వారు కానీ గడ్డం అట్లుంటది, ఆ స్టైల్ ఉంటది, అది ఇది అనేసరికి కట్స్ కూడా ఉన్నాయి. సో అవి అనేసరికి ఏమైందో మళ్ళా అసలు చూపించలేదు. మళ్ళీ సినిమాలు ఉంటది ఏమో అనిపిస్తుంది నాకు ఇక. కానీ సినిమా చూస్తారు ఎట్లా అయినా కానీ అది ఇక బాగుందా లేదా అది ఇక అంటే పక్కా చూస్తారు. మనకి ఆ స్టోరీ తెలుసు, మనకి అది తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడున్న విజువల్ దాంట్లో అప్పుడు ఎట్లయి ఉంటది అనేది ఒక విజువల్ ట్రీట్ అంతే గైస్. ఇదైతే నా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదే చెప్తుండే, ఒకప్పుడు జనరేషన్ చూసింది స్టోరీ తెలియదని కాదు, కానీ ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఎట్లా ఉంటది అసలు ఏంది అని మొత్తంలో చూడాలి. సో ఇదైతే మన ట్రైలర్ రియాక్షన్ ఆఫ్ ఆదిపురుష్. 1 week లో వస్తుంది. 1 week ఇంకా అసలు మొత్తం ఫుల్ హైప్ అయితే నడుస్తుంది. ఇంకా చెప్పాలంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అసలు వేరే లెవెల్ ఉండే అన్ని అది గాయ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒకవేళ వీడియో అనుకు నచ్చితే మీకు తెలిసిందే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.